తూర్పు గోదావరి జిల్లా తుని పార్లమెంటు నియోజకవర్గానికి తెలుగు యువత అధ్యక్షుడిగా ఎన్నికైన శివరామకృష్ణను కోటనందూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ యనమల శివరామకృష్ణ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా వైసీపీ పాలన చేసిన అరాచకాలకు జనాలు విసుగు చెందారని, తుని నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా ఉందని, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్న పదంతో అధికారంలోకి వచ్చారని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేదని, పార్టీ నాయకులంతా కార్యకర్తలతో గ్రామ గ్రామాలు తిరిగి పార్టీ నాయకులకు కార్యకర్తలకు భరోసా ఇస్తామని అన్నారు. చెడు ఎప్పుడు మనం చెవిలో చెప్పుకోవాలి. మన పార్టీ గురించి ఉన్న ఏ చెడైనా సరే మనం చెవిలోనే మాట్లాడుకోవాలి, మంచి ఎప్పుడు బయటకు మాట్లాడాలి. అర్థమైందా? మీరు బాధ ఉన్నప్పటికీ, నేను పార్టీ కొన్ని ఇబ్బంది కొన్ని తప్పులు చేసినప్పటికీ అవి మీరు బయట మాట్లాడి, ఈరోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు మన అధికారులుగా చేసిన చిన్న చిన్న తప్పులన్నీ బయటకు మాట్లాడి రేపు తెలుగుదేశం ఓటీ నుండి ఎందుకు వేస్తారు జనం? ఎయ్యరు కదా. మన తప్పులు మనం సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో మన పార్టీ గతంలో చేసిన మంచిని ప్రజలకు తీసుకెళ్ళడం, ప్రచారం చేయడం, మన పిలుపు పెంచుకోవడం, గ్రామాల్లో ఓట్లు వచ్చే విధంగా మనం చూసుకోవడం, ఇప్పటి నుంచి కూడా ప్రతి కార్యకర్త రాబోయే 2024 ఎన్నికల్లో మనకి ఎన్ని ఓట్లు వస్తాయి ఎన్ని వస్తాయి అన్న దాని పూర్తి అవగాహన పెంచుకుని ఖచ్చితంగా మనకు 30,000 మెజార్టీ నియోజకవర్గం వస్తుంది రాబోయే రోజుల్లో కూడా. మీ అందరికీ మీరు గుర్తుంచుకోండి, ఈరోజు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో 30,000 మెజార్టీ మనం గెలబోతున్నాం. దానికి మీరు అందరూ సిద్ధంగా ఉండండి, మన గెలుపు కూడా మనం సిద్ధంగా ఉండాలి. అంతేగాని మనం వస్తే వస్తే పోతే పోతుంటే ఆరు వెళ్ళిపోతుంది అవసరం. కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేయండి. మీరు అందరూ కూడా ఇంత అభిమానం నా మీద చూపించిన మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాను, అందుబాటులో ఉంటాను కూడా తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాను. ఇలాగా అనేక సమస్యలు ఈ ప్రభుత్వం రానున్న రోజు మన మంత్రి గారు గతంలో చెప్పారు. చాలా మంది వైసీపీ వాళ్ళు నవ్వారు. మినిస్టర్ గారు చెప్తే రామకృష్ణ గారు అసలు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు, మేము ఇన్ని చేశామని. నిజంగా మద్య నిషేధం, సిపిఎస్ వద్దు, ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేసింటే ఈ ప్రభుత్వం ఈ రోజు ఈ పథకాలు కూడా ఇవ్వడానికి డబ్బులు ఉండకపోయేది. ఆ రోజు మన మంత్రి గారు చెప్పింది నిజమేదని కూడా రాబోయే రోజుల్లో మీరే చూస్తారా. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు పడబోతుంది. మనకే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి. అన్ని రకాలుగా కింద నుంచి ఓన్లీ పోలీసులు అట్టుకుని దండుకోవడం దోచుకోవడం తప్ప ప్రజలను కానీ ఇది తప్పు అనుకుంటారని కానీ ఎవరైనా మరీ ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశం కానీ ఏ నాయకుడికి కనపడుతున్నట్టు లేదు. ఇది అందరికీ కింద స్థాయిలో కూడా వెళ్ళడం అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏదైనప్పుడు కూడా మనం కూడా నిన్నే మేము ఎస్ఆర్పేట పరామర్శకెళ్ళి రాజభవన్ మేము ఇమీడియట్గా ఇక్కడ మనకి కూర్చోడానికి లేదు చెడ్డ ఏటప్పుడు దాకా కరుణా గురించి ఆగామని అది ఓడి కొట్టడం జరిగింది. రేపు ఆ చెడ్డ కూడా ఒక 100-150 మంది పడిలాగా ప్లాన్ ఇచ్చి కాంట్రాక్ట్ చేయడానికి ఇక్కడ చెడ్డ వేయడానికి ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం. ఏదేమిటికి మరి చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇబ్బంది పడ్డారు, మేమంటే మా స్థాయిలో మేము ఇబ్బంది పడ్డాం. ఎందువల్లంటే గత రాజకీయాలు ఎవరి దారిని నడపడం, ఎలక్షన్ చేసుకోవడం, తప్పు చేస్తే ఇంకొక రోజు ఎవరు రాజకీయం కోరుకుంటే ఆయన బయటికి తీసుకురావడమే తప్ప ఈ నాన్న పేరు పేరు కేసు దారి ఇంటికాడ వాళ్ళ మీద కేసు పెట్టడం అనేది